మిర్చి రైతులకు స్వాగతం. ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ తో పాటు ఢిల్లీలో మిర్చి ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. కొన్ని వెరైటీస్ బాగా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. ఒక రెండు మూడు వెరైటీస్ ధరలు కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ముందుగా 355 బ్యాట్కి మనం చూసినట్లయితే 13,000 నుంచి 17,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. మినిమం 13,000 నుంచి మంచి బెస్ట్ క్వాలిటీస్ సూపర్ డీలక్స్ క్వాలిటీస్ ఉంటే 17,000 నుంచి 17,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక తేజ మనం పరిశీలించినట్లయితే గుంటూరు మార్కెట్లో 12,000 నుంచి 14,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. బెస్ట్లు ఉంటే 14,500, 15,000 కూడా అక్కడక్కడ ధర పలికింది. ఇక ఢిల్లీ మార్కెట్లో తేజ వెరైటీ 17,500 ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇక వారంతో పోల్చుకుంటే 400-500 పెరిగిందని చెప్పొచ్చు. ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ దేశాలకు ఎక్కువగా మిర్చి ఎక్స్పోర్ట్ అవుతుంది. ప్రస్తుతానికి కొన్ని వెరైటీస్ మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇక 341 మనం పరిశీలించినట్లయితే 341 12,000 నుంచి 17,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఈ మీడియము ఇవన్నీ 12,000, 12,500, 13,000 మంచి బెస్ట్ ఉంటే మాత్రం 14,500 నుంచి 17,000 ధర కూడా ఇస్తున్నారు. ఇక మిగిలిన వెరైటీస్ 273, రోమీ 26, నంబర్ 5, సూపర్ 10 ఇవన్నీ కూడా 9,000 నుంచి మొదలుపెట్టి 12,500 మ్యాక్సిమం ప్రైస్. ఎక్కువ బేరాలన్నీ 12,000 ఈ రేంజ్లో ఎక్కువ జరుగుతున్నాయి. రైతు సోదరులు చాలామంది అడుగుతున్నారు, ఢిల్లీ మార్కెట్లో ఎక్కువ ధర ఉంది కదా, ఒక 2-3,000 తీసుకెళ్ళి అమ్ముకుంటామని. క్వింటాల్కు 1,500 వరకు ఖర్చులు అవుతూ ఉంటాయి. కొత్తగా వెళ్ళే రైతులు మోసపోయే అవకాశం కూడా ఉంది. హిందీ మాట్లాడగలిగి గతంలో కూడా వెళ్ళిన రైతులు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 273 మంచి బెస్ట్ క్వాలిటీస్ మాత్రమే కొంటున్నారు. ఆర్మూరు, బంగారం ఇవన్నీ కూడా 11,500, 12,000 మ్యాక్సిమం ప్రైస్గా ఉంది. తాళ్ళు మనం పరిశీలించినట్లయితే తేజ తాళ్ళు చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 7,000 నుంచి 8,000 దాకా ఉంది. ఎర్రకాయలు అక్కడక్కడ లాల్ కట్టు ఉంటే 9,000 కూడా కొనుగోలు చేస్తున్నారు. సీడ్ వెరైటీస్ అయితే 4,000 నుంచి 6,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ మిర్చి దారుణంగా దెబ్బతింది. తామర పురుగు, ఈ నల్లి పురుగు కానీ జెమిని వైరస్ కానీ ఎన్ని మందులు కొట్టినా తగ్గకపోవడంతో చాలా ప్రాంతాల్లో చాలా జిల్లాల్లో పీకేస్తున్నారు. గుంటూరు, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 4 జిల్లాల్లో ఎక్కువగా మిర్చి సాగు చేసే ప్రాంతాల్లో మనకు రైతులు కామెంట్ చేస్తున్నారు. తామర పురుగు, జమిని వైరస్ అదుపు కావడం లేదు. ముందు ముదురుగా వేసిన మిర్చి తోటలన్నీ ఇప్పుడు పీకేస్తున్నారు. లేత తోటలకే ఇంకా పెద్దగా ఆశించలేదు, కొంచెం దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విస్తీర్ణం పెరిగినా కూడా ఏడాది పంట మార్కెట్లో ముంచెత్తే అవకాశం లేదు. రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. మిర్చి ధర పెరుగుతుందా, పెరిగితే ఎంత పెరుగుతుందని కూడా కొంతమంది రైతులు కామెంట్ చేస్తున్నారు. మార్కెట్లో మిర్చి అవైలబిలిటీ ఎంత ఉంది, మార్కెట్ అవసరాలు ఎలా ఉన్నాయి, ఎగుమతులు ఎలా ఉన్నాయి అనే అంశాలు మాత్రమే మీకు వివరించడం జరుగుతుంది. మార్కెట్కి పెద్ద ఎత్తున మిర్చి కొత్త సరుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి ఉన్న మిర్చికి ధర వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు, ఎగుమతిదారులు చెప్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి.